నంద్యాల జిల్లా నందికొట్కూరులో బీఎస్పీ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. పట్టణంలోని ఏబీఎం కాలనీ వాసులకి గతంలో ఇచ్చిన స్థలాలను మున్సిపల్ అధికారులు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని కాలనీవాసులు తెలిపారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నుండి దళితులు ఆ భూముల్లో పంటలు సాగు చేసుకుంటూ ఆధారపడి ఉన్నారని వారు అన్నారు. ఈ క్రమంలో పట్టణంలోని లోకల్ అధికారులు పెత్తనం చెలాయిస్తూ ఆ స్థలాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడానికి చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఈ ఆలోచనలను విరమించుకోకపోతే ఉద్యమాలు చేపడతామని అధికారులను హెచ్చరించారు. ఆ పొలాలపై మున్సిపల్ అధికారుల కన్నుబడి ఆ పొలాలలో డంపింగ్ యార్డ్ చేయాలని ఒక దుర్బుద్ధి ఈరోజు మున్సిపల్ అధికారులకు రావడం జరిగింది. దీనికి అంతటి కారణం ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అధికారులు అధికార పార్టీ వాళ్ళను సూచనల మేరకే ఇది జరుగుతుందని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఎక్కడెక్కడో భూములు వందలు వేల ఎకరాలు ఉన్న భూములలో ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోదు కానీ ఎవరైతే దళితులు పేద బడుగు బలహీన వర్గాలు ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారో అటువంటి బలహీనమైనటువంటి దళితులు ఆ భూములను ఆక్రమించుకోవడానికి ఈరోజు ఈ పార్టీ కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈరోజు దళితులను దళితులపై దాడులు ప్లస్ వాళ్ళు భూములు వేసుకున్నటువంటి భూములను కూడా అక్రమంగా ఆక్రమించుకోవడానికి భయభ్రాంతులకు గురి చేయడానికి ఈరోజు ఈ ప్రభుత్వ అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నందికొట్కూరు తాలూకాలో మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. మధ్యగట్లలో భూములను దళిత భూములను ఆక్రమించుకోవడానికి అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఖబర్దార్, మళ్ళీ నందికొట్కూరు తాలూకాలో అన్ని కుల సంఘాలను ప్రజా సంఘాలను తీసుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి మేము ఈరోజు మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం. ఏది If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.